సో టైటిల్ అండ్ థంబ్నైల్ చూసి మీకు ఇవాళ టాపిక్ ఏంటో అర్థమై ఉంటుంది కదా. సో ఇవాళ టాపిక్ కొంచెం డిఫరెంట్. నా విపరీతమైన పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఒక స్టోరీ మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాకు 2-3 డేస్ బ్యాక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను సబ్స్క్రైబర్స్కి మెసేజ్ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారు, భయ్యా నీ ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఏం లేవు, నీకేం తెలుతుంది మా బాధ, నా ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే బయటికి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాను అన్న, బయట ఎవరైనా కలవడానికి ఇబ్బంది పడిపోతుంది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే చిరాకే వేస్తున్నాన్న అని మెసేజ్ చేశారు. సో ఆ మెసేజ్ చూశాక నాకు నిజంగా చాలా బాధ కలిగింది. 3-4 ఇయర్స్ బ్యాక్ నన్ను నేను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే 3-4 ఇయర్స్ బ్యాక్ నా ఫేస్ ఇలా ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను, హానెస్ట్గా నా ఫేస్ మీద చాలా విపరీతమైన పింపుల్స్ ఉండేవి, డార్క్ స్పాట్స్ అయితే విపరీతంగా ఉండేవి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీరు కనుక పిక్ చూసినట్లయితే ఇది నేను 2018-19లో దిగాను, అన్నవరంలో వెళ్ళినప్పుడు మా భాంజీ పుట్టి ఎంటుకలు ఉంటాయి కదా అవి తీసినప్పుడు పిక్ దిగాను ఇది. సో అప్పుడు కనుక మీరు చూస్తే నా ఫేస్ మీద విపరీతమైన పింపుల్స్, 2 బొగ్గల మీద చాలా దారుణంగా పింపుల్స్ ఉన్నాయి. ఎంత దారుణంగా ఉండే అంటే పిక్ దిగాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని, బయటికి వెళ్ళాలన్నా సిగ్గేస్తుంది, ఎవరితోన మాట్లాడినా ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. అలాంటప్పుడు నేనేం చేసేవాడినంటే ఇదిగో ఈ మాస్క్ వేసుకుని నా ఫేస్ మీద ఇలా స్కార్ఫ్ వేసుకుని బయటికి వెళ్ళేవాడిని. సో కరోనా ఉందని చెప్పి ఇప్పుడు మాస్క్ వేసుకున్నాం, బట్ నేను అప్పటి నుంచే మాస్క్ వేసుకునేవాడిని. సో ఇదేంటంటే బైక్ మీద వెళ్ళినా అన్నింటికి ప్రొటెక్ట్ అయ్యేది, అండ్ ఆ విధంగానే నా పింపుల్స్ని కూడా కవర్ చేయడానికి ఇది ఉపయోగపడేది. ఆ టైం అంత దారుణంగా ఫేస్ మీద పింపుల్స్ నాకు ఉండేవి. అండ్ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే నా ఫేస్ మీద పింపుల్స్ 0, డార్క్ స్పాట్స్ 0. సో ఇంత చేంజ్ ఎలా వచ్చింది? సో మీరు కనుక పింపుల్స్తో బాధపడుతున్నారంటే సో ఈ స్టోరీ మీకు నిజంగా చాలా మోటివేటెడ్గా ఉంటుంది గాయ్. సో మరి నా ఫేస్ మీద ఈ పింపుల్స్ డార్క్ స్పాట్స్ తగ్గించడానికి నేను నా లైఫ్లో ఏమేం చేంజెస్ చేసుకున్నాను, ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేసుకున్నాను డీటెయిల్గా మీతో నేను షేర్ చేసుకుంటాను, చాలా ఉపయోగపడుతుంది మీకు, డెఫినెట్గా చూసాను గాయ్. సో టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ అందరూ చేసినట్టే నేను కూడా ఏం చేశానంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2,000-2,500 అలా ఖర్చు అయింది నాకు. ఫేస్ మీద చూశాడు, పింపుల్స్ ఏ ఉన్నాయి, ఏదో ప్రాబ్లం బ్లడ్లో ఏదో ప్రాబ్లం ఉందన్నాడు, బాగానే ఉంది, ఫేస్ వాష్ ఇచ్చాడు, చూపించాడు, సోప్ ఇచ్చాడు, వాడమని వాడాను. 3 నెలల వరకు వాడాను, బ్యా చేంజెస్ ఏమీ లేవు, ఇంకా విపరీతం అయిపోయింది నా ఫేస్ మీద పింపుల్స్ ఇంకా దారుణంగా వచ్చేసినాయి. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఇలా కాదు, సో నన్ను నేను ఏదో చేంజ్ చేసుకోవాలి, నా లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ ప్రజెంట్ నేను ఒక పేపర్ పెన్ మీద తీసుకున్నాను, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నేను ఎలాంటి హ్యాబిట్స్ నాకు ఉన్నాయి ప్రతిదీ కూడా బుక్లో రాసుకున్నాను. సో స్టార్టింగ్ నుంచి మార్నింగ్ లేచినట్టు ఈవినింగ్ పడుకునేందుకు నేను ఏం చేస్తున్నాను, సో ఎందువల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, నా బాడీలో నేను ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకుంటే నా ఫేస్ మీదే నేను ఏదైనా రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ప్రతిదీ రాసుకున్నాను. సో మీరు కూడా ఫస్ట్ చేస్తుంది అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు స్కిన్ కేర్ రొటీన్లో ఏమేం చేస్తున్నారు ప్రతిదీ రాసుకోండి, ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది ఏమేం చేంజెస్ చేసుకోవాలి. సో నేను రాసుకున్నాక ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ జ్యూస్ తాగడం స్టార్ట్ చేస్తాను. లెమన్ జ్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, మన బాడీని డిటాక్స్ చేస్తుంది, అండ్ మన పొట్ట క్లీన్గా ఉందంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో లెమన్ జ్యూస్ స్టార్ట్ చేశాను, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోయా అరగంట షూస్ వేసుకున్నా, బయటపోయా, రన్నింగ్ చేశా. రన్నింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పోర్స్ బాగా క్లీన్ అవుతాయి. సో పోర్స్ బాగా క్లీన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పోర్స్ లోపల ఉన్న పొల్యూషన్, బ్యాక్టీరియా, జర్మ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ స్వెట్టింగ్ ద్వారా బయటకు వచ్చేస్తాయి, మీకు మంచి స్వెట్ అనేది పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ పోర్స్ అనేవి ఫుల్గా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో అరగంట సేపు అలా బయటకు వెళ్ళి జాగింగో రన్నింగో స్పోర్ట్స్ ఏదైతే ఆడేవాడిని. సో ప్రతిరోజు 1/2 అవర్, మార్నింగ్ 1/2 అవర్, ఈవినింగ్ 1/2 అవర్ ఖచ్చితంగా నేను జాగింగ్ చేసేవాడిని. సో దీనివల్ల నా స్కిన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంపార్టెంట్ స్టెప్ నేనేం తీసుకున్నానంటే 1 నెల రోజుల వరకు నా పొట్టకే చాలా త్యాగం చేసుకున్నా. అదేంటంటే తినడం మానేలేదు, బట్ 1 మంత్ ఆయిల్ ఫుడ్ ఫుల్ కట్ చేస్తాను. మమ్మీకి చెప్పేస్తాను స్ట్రిక్ట్గా, అమ్మ పింపుల్స్ తగ్గాలి, చాలా చిరాగ్గా ఉంది, 1 మంత్ నాకు ఆయిల్ ఫుడ్ అసలు పెట్టకు అని చెప్పా. మమ్మీ కూడా నాకు సహకరించింది. మమ్మీ ఏం చేసింది, ప్రతిరోజు ఆయిల్ ఫుడ్ కాకుండా వెజిటేరియన్ ఫుడ్డే, నో నాన్ వెజ్ ఫర్ 1 మంత్. నాన్ వెజ్ మొత్తం క్యాన్సిల్ చేశాను, చికెన్ చాలా ఇష్టం, మటన్ మామూలుగా దొబ్బరు, ఫిష్ విపరీతంగా తిన్నా. 1 రోజులు ఈ 3 ఖచ్చితంగా ఉండాలి నాకు, లేకపోతే పని అయ్యేది కాదు. సో మొత్తం ఆయిల్ ఫుడ్ని కట్ చేస్తాను. 10 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు దాచుకుని బయట నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినేవాను కదా, బజ్జీలు విపరీతంగా తింటాం మనం. సో అవన్నీ కట్ చేస్తాను. సో అవన్నీ కట్ చేయడం వల్ల ఏమైంది తెలుసా, నా బాడీలో ఎనర్జీ అనేది కొంచెం తగ్గింది. బట్ నేనేం చేశాను, ఎక్కువగా పన్నీర్ తినేవాను, ఆకూరలు బాగా ఎక్కువ తినడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అలాగే బ్రింజాల్, నెక్స్ట్ అలాగే బెండి, నెక్స్ట్ అలాగే పొటాటో,
ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా బాడీలో ప్రోటీన్స్ అనేవి ఇస్తుంది మనకి. ఆయిలీ ఫుడ్ పూర్తిగా కంట్రోల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఫేస్ మీద కూడా మీకు చేంజెస్ కనిపిస్తాయి. ఆయిల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోద్ది అండ్ అదేవిధంగా దానివల్ల పింపుల్స్ కూడా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వన్ మంత్ పూర్తిగా ఆయిలీ ఫుడ్ కంట్రోల్ చేయడం వల్ల నాకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చింది ఏంటో తెలుసా, నా బాడీ ఫుల్గా కూల్ అయిపోయింది. అంటే బాడీలో వేడి ఉంటుంది కదా, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల బాడీలో వేడి పెరిగిపోద్ది, ఆ వేడంతా తగ్గిపోయింది, దానివల్ల పింపుల్స్ తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్లో నేను చేంజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేసుకొని ఎలా పడితే అలాగా నా ఫేస్ని వాష్ చేసుకొని సబ్బుతో నా ఫేస్ని వాష్ చేసుకొని క్రీములు కానీ ఏమి కానీ ఏమి రాసుకొని కాదు, నిజంగా చెప్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు 1 ఇయర్ ముందు ఎప్పుడైతే పింపుల్స్ ఉన్నాయో అప్పుడు అసలు క్రీమ్స్ కానీ ఏమీ వాడేవాడిని కాదు. సింపుల్గా ఫేస్ని ఏదో సబ్బుతో వాష్ చేయడం, కొంచెం ఇంట్లో చెల్లిది పౌడర్ ఉంటుంది పౌడర్ రాసుకోవడం, బయట పోవడం అంతే. సో ఫస్ట్ ఏం చేశానంటే నేను ఫస్ట్ కొన్న ఫేస్ వాష్ పాండ్స్ పింపుల్ క్లియర్ ఫేస్ వాష్ కొన్నా పింపుల్స్ కోసం. సో నేను దానికి కూడా చాలా రీసెర్చ్ చేసి మంచిదా కాదా చూసి ఫ్రెండ్స్ని అడిగి ఆ తర్వాత పాండ్స్ పింపుల్ కేర్ ఫేస్ వాష్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ ఫేస్ వాష్ వల్ల యూజ్ ఏమొచ్చింది నాకంటే ఆయిల్ అనేది కంట్రోల్ అయ్యింది అండ్ అదేవిధంగా పింపుల్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అయినాయి. సో ఫేస్ వాష్ యూజ్ చేశాను అంతే, ఫేస్కి నెక్స్ట్ ఇంకేం యూజ్ చేసేవాడిని కాదు. అండ్ ఒకటి ఇంకో ఇంపార్టెంట్ అయినా సన్స్క్రీన్ యూజ్ చేసేవాడిని, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్స్క్రీన్ యూజ్ చేసే బయటికి వెళ్ళేవాడిని. సో దానివల్ల నాకు ఈ రెండింటి వల్ల బెనిఫిట్ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ మీద ఆయిల్ అనేది కంట్రోల్ అయింది. సో ఆయిల్ కంట్రోల్ అవడం వల్ల ఆటోమేటిక్గా పింపుల్స్ కూడా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. అండ్ డార్క్ స్పాట్స్ అంటారా, సో డార్క్ స్పాట్స్ మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోతే ఆ డార్క్ స్పాట్స్ ఇంకా డార్క్గా అయిపోతాయి. సో అదొకటి తెలుసుకున్నాం. సో సన్స్క్రీన్ వాడడం వల్ల ఏమైంది, ఆ ఉన్న డార్క్ స్పాట్స్ ఇంకా డార్క్ అయ్యే కాదు. సో ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ డార్క్ స్పాట్స్ కూడా లైట్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. ఒక 2 మంత్స్ తర్వాత ఫేస్ మీద పింపుల్స్ మొత్తం మాయమైపోయినాయి అండ్ 3 మంత్స్ తర్వాత డార్క్ స్పాట్స్ మొత్తం మాయమైపోయినాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే ఈ రోజుల్లో మన దగ్గర టైం అసలు లేదు, మనకు అందరికి కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది కావాలి, షార్ట్కట్లో రిజల్ట్ కావాలి. ఏంటంటే డబ్బులు ఉన్నాయి, ప్రొడక్ట్ కొనేయడం, యూజ్ చేయడం, రిజల్ట్ రాకపోతే పాడేయడం, ఇంకో ప్రొడక్ట్ కొనుక్కోవడం. సో అది కాదు గురువు. అసలు నిజంగా చెప్పాలంటే మీరు లోపల నుంచి కనుక హెల్తీగా ఉన్నారంటే ఆటోమేటిక్గా మీలో చేంజెస్ కనిపిస్తాయి, మీలో పింపుల్స్ అనేవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర డబ్బులు కనుక ఉన్నాయి అంటే ప్రొడక్ట్స్ మీద వేస్ట్ చేసే బదులు, అంటే ప్రొడక్ట్స్ వాడండి పర్లేదు నార్మల్ దాని గురించి అనట్లేదు, బట్ ప్రొడక్ట్స్ బదులు మీరు ఏం చేయండి, ఒక 20-30 రూపీస్ పెట్టి ప్రతిరోజు పోమోగ్రానేట్ జ్యూస్ కానీ లేదనుకుంటే బీట్రూట్ జ్యూస్ కానీ తాగారంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో బ్లడ్ ఒక్కసారి ప్యూరిఫై అయిందంటే ఆటోమేటిక్గా ఫేస్ మీద మీరు చేంజెస్ చూస్తారు, పింపుల్స్ పూర్తిగా మాయమైపోతాయి, డార్క్ స్పాట్స్ పూర్తిగా మాయమైపోతాయి. నేనేం చేసుకోని 3 ఇయర్స్ బ్యాక్ 15-20 రూపీస్కి బీట్రూట్ జ్యూస్ వచ్చేది అండ్ పోమోగ్రానేట్ జ్యూస్ వచ్చేది, ఆ రెండే తాగేవాడిని, లెమన్ జ్యూస్ అండ్ ఇది. అండ్ బాగా వాటర్ ఎక్కువగా తీసుకునేవాడిని, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా యూజ్ అయింది నాకు, పింపుల్స్ డార్క్ స్పాట్స్ పూర్తిగా తగ్గిపోయినాయి. సో ఇలా నేను నా లైఫ్లో చేంజెస్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక 30 రోజులు డైట్ అనేది పూర్తిగా స్ట్రిక్ట్గా ఫాలో అయిన ఆయిల్ ఫుడ్ కంట్రోల్ చేసుకున్నాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి అవసరం లే, రన్నింగ్ చేయండి చాలు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పరిగెట్టండి, షూ వేసుకోండి పరిగెట్టేయండి అంతే. ఒక స్లో జాగింగ్ని స్టార్ట్ చేయండి, ఫస్ట్ డే 10 నిమిషాలు పరిగెట్టేవాడిని, సెకండ్ డే 2 నిమిషాలు ఎక్స్ట్రా, తర్వాత 1 నిమిషం అలా పెంచుకుని 30 మినిట్స్ వరకు పరిగెట్టేవాడిని, అలా పరిగెట్టి వామ్ డౌన్ వామప్ చేసుకోండి. ఎందుకంటే ఐఎమ్ గుడ్ అట్ క్రికెట్, క్రికెట్ ఫుల్గా ఆడేవాడిని కాబట్టి మనకి ఫిట్నెస్ బాగానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెల రోజులు నేను క్రికెట్ మానేశాను పూర్తిగా, ఎందుకంటే మళ్ళీ క్రికెట్ వెళ్ళామంటే ఫ్రెండ్స్తో తిరుగుతాం ఆటోమేటిక్గా ఏదో తింటామని చెప్పేసి క్రికెట్ కూడా మానేశాను నెల రోజులు, ఓన్లీ స్ట్రిక్ట్గా డైటే ఫాలో అయ్యాను అండ్ అలాగే గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టేవాడిని. సో ఇలా చేయడం వల్ల, ఈ చేంజెస్ చేయడం వల్ల నాలో చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు కూడా ఆ డైట్నే కొంచెం ఫాలో అవుతున్నాను, చికెన్ మటన్ అనేది తింటున్నాను కామనే, బట్ ఎంతవరకు తినాలి అంతవరకే తింటున్నాను. దాంతోపాటు నా డైట్ని కూడా నేను మెయింటైన్ చేసుకున్నాను, కంట్రోల్ చేసుకున్నాను. సో మీకు ఒక పూర్తి డైట్ పింపుల్స్ మీద కావాలనుకుంటే కామెంట్ చేయండి, దాని మీద పూర్తి డీటెయిల్డ్గా నేను వీడియో అనేది చేస్తాను. సో ఇది నా స్టోరీ గైస్, సింపుల్ స్టోరీ, చాలా ఈజీగా మీరు పింపుల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇంకా గజిపిచ్చేసుకుంటున్నారు, మీ జీవితాన్ని ఆగమాగం చేసేసుకుంటున్నారు, పింపుల్స్ వచ్చినాయని చెప్పి టెన్షన్ పడిపోతున్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ తీసుకుంటే చాలు గైస్, ప్రొడక్ట్స్ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఒక ఫేస్ వాష్ వాడితే చాలు, ఒక సన్స్క్రీన్ వాడితే చాలు, ఇంకేమీ వాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ పోతాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చేతి పని వారానికి ఒక్కసారే చేసుకునేవాడిని, అప్పుల్లో రోజు కూడా పడిపోయేది ఖచ్చితంగా, బట్ తర్వాత ఏం చేశానంటే కంట్రోల్ చేసుకున్నా, వారానికి ఒకసారే చేసుకునేవాడిని. కంట్రోల్ ఆపుకోలేం కదా, కుర్రలు ఇప్పుడు కూడా కుర్రలు ఉన్నాయి, పెళ్ళి అయిపోయింది బట్ అప్పుల్లో కుర్రలు కాబట్టి ఒక 1 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా చేసుకునేవాడిని. బట్ అలా చేయడం వల్ల అది కూడా బెనిఫిట్ చూపించింది. సో ఎనర్జీ అనేది స్టోర్ అయ్యేది బాడీలో. లేదనుకుంటే మనం తీసుకునే డైట్కి, సింపుల్ డైట్కి మనం కనుక రోజు 2-3 సార్లు చేసామంటే ఇంకా అలా పడుకుంటాం మన ఇంట్లో. సో వారానికి ఒకసారి చేసుకోండి. సో మీరు కంట్రోల్ చేసుకోవద్దు, వారానికి ఒకసారి చేసుకోండి. సో ఈ 30 డేస్ ఛాలెంజ్ కనుక మీరు తీసుకున్నారంటే స్ట్రిక్ట్గా
చెప్తున్నాను గైస్, బల్లగొద్దు చెప్తున్నాను. మీ ఫేస్ ఉన్న పింపుల్స్ డార్క్ స్పాట్స్ పూర్తిగా మాయమైపోతాయి. మాయం అవ్వకపోతే ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇది నా స్టోరీ గైస్, నా పింపుల్ స్టోరీ, సింపుల్ స్టోరీ. కొంచెం బాధపడ్డాను అప్పుడు, చాలా బాధపడేవని. సో మీతో షేర్ చేయాలని మించింది, షేర్ చేసుకున్నాను. సో డెఫినెట్గా మీకు కనుక నచ్చినట్లయితే, మోటివేటెడ్గా అనిపిస్తే లైక్ చేసాను గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 6,000 సబ్స్క్రైబర్స్ 100K కొంచెం చేసేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారా, లేదనుకుంటే ఎవరికి షేర్ చేస్తారా, షేర్ చేసేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలి అది కూడా చెప్పండి, వీడియో చేద్దాం. సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. సో ఇద్దరు కూడా, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా ఈ స్టోరీని ఫాలో అవ్వచ్చు. ఓన్లీ అబ్బాయే కాదు, అమ్మాయి కూడా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎక్కడ వరకు చూసారు కాబట్టి లైక్ చేసేయండి డెఫినెట్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక మోటివేటెడ్ వీడియోతో. అప్పటి వరకు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.